సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు ఉన్నాను దైవ గ్రంథములో నుండి వివాహం అనే విషయమును గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం అందులో భాగంగా భార్య యొక్క విధులను గూర్చి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ సంగతులను వింటూ వస్తూ ఉన్నాం ఈ సమయమందు భర్త యొక్క ధర్మములను గూర్చి దేవుని వాక్యం తెలియజేయుచున్న సంగతిని దైవ గ్రంథము నుండి మనం విందాం ఎఫ్ఐసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి పురుషులకు దేవుని వాక్యం ఇచ్చు ఆజ్ఞ పురుషుడు తన భార్యను ప్రేమింప బద్ధుడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిచ్చుతూ ఉన్నది పురుషుడు తన భార్యను ప్రేమించుటలో అతనికి ఉన్న మాదిరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ తర్వాతి మాట చెబుతూ ఉంది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాను అని గ్రంథం చెబుతూ ఉంది ప్రియులరా ఒక పురుషుడు తన భార్యను ప్రేమించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ఆజ్ఞరూపకంగా ఇస్తుందంటే ఒక పురుషుని జీవితంలో అతని భార్య యొక్క స్థానం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది మనం ప్రేమించవలసింది మన హృదయపూర్వకముగా మన మనస్సుతో మన ఆత్మతో మన సమస్తముతో అది మన ప్రభో అయిన దేవుని గూర్చి అనే మాటను మనం ఎరుగుతాము మన మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు భర్త యొక్క మొదటి ప్రాధాన్యత దేవుడు కాగా భర్త యొక్క రెండవ ప్రాధాన్యత భార్య అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుణ్ణి ప్రేమించాలి దేవుని తర్వాత ప్రేమించవలసిన స్థానాలలో దైవగ్రంథం భార్యను ఉంచింది ఈ సంగతిని ఏ భర్తయు మరచిపోకూడదని దైవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉంది క్రీస్తు సంఘమును ప్రేమించి అనే ఆ మాదిరిలో భర్త తన భార్యను ప్రేమించుట అనున్నది పరిపూర్ణం కావాలి క్రీస్తు సంఘమును ప్రేమించుట అనగా మనలను ప్రేమించుట దీన్ని మనం అర్థం చేసుకుంటే ఒక భర్త తన భార్యను ప్రేమించుట అన్నది కూడా సులభంగా అర్థం చేసుకోనగలడు క్రీస్తు మనలలో చూపిన ప్రేమను భర్త అర్థం చేసుకుంటే తన భార్యను ఎలాగూ ప్రేమించవలనో ఆ సంగతిని పురుషుడు గ్రహించగలుగుతాడు ప్రియులరా ఏమిటి క్రీస్తు సంఘమును ప్రేమించిన వైనం అనగా ఈ విధంగా దేవుని వాక్యం చెబుతుంది అది కలంకమైనను ముడతైనను అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని అన్నాడు ఈ లక్షణాలన్నింటినీ సంఘమునకు కలగజేసి దానిని తన ఎదుట నిలువబెట్టవలెనని అది దేవుని సంకల్పం అట్టివి ఏమీ లేకుండా అంటే అట్టివి ఎన్నో ఉన్నాయి అని అర్థం అట్వి ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్న ఒక ముంగుర్తు ప్రేమకు ముంగుర్తు ఇది ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రేమకు ఒక గొప్ప సూచన ఇది దీనికంటే మించిన మాదిరి ఏదైనా ఉందా ఏది కనిపించదు ఇదే అత్యంత శ్రేష్టమైన మాదిరిగా ఉంది మనమేమై ఉన్నాం అని అనగా దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది వాస్తవానికి ఎఫ్ఎస్సి పత్రికని చూద్దాము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూడగా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనిషి అపరాధంతోనూ పాపముతోనూ చచ్చిపోయినవాడంట ఒక ఆధ్యాత్మిక మృతున్ని ఆయన ప్రేమించాడు మృతులను ప్రేమించుట సాధ్యమా కానీ ప్రభు మనలను ప్రేమించిన తీరును గూర్చి దేవుని వాక్యం చెబుతుంది ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన మనలను ఆయన ప్రేమించాడు కొలసై పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూడగా ఇలాగను కనిపిస్తుంది అపరాధం వలన మీరు మృతులై ఉండగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా పత్రిక ఐదవ అధ్యాయం మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను అనే మాట వ్రాయబడి ఉంది పద వచ్చిన మందు మనం శత్రువులమై ఉండగా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శత్రువులమై ఉండగా పత్రిక ఐదవ అధ్యాయమునందు మనము భక్తిహీనులమై ఉండగా అని ఆరో వచనం మనం బలహీనులమై ఉండగా అని ఆరో వచనం అలాగే మనము శత్రువులమై ఉండగా అని వచనం సెలవిస్తూ ఉంది ఇది మన స్థితి ఆయన శత్రువులమైన మనులను ప్రేమించాడు దండనకు ఉగ్రతకు నరకమునకు మాత్రమే పాత్రులమైన మనులను ప్రేమించాడు ఆయన మన లక్షణాలు ఏమై ఉన్నాయో దాన్ని చెప్పుకోవడం కంటే మించి ప్రేమించడానికి ఏమాత్రం యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించాడు అదే ఆయన ప్రేమ ఇంత గొప్ప ప్రేమ ఆయన మన ఇడల చూపించాడు సరిగ్గా అదే ప్రేమను దేవుని వాక్యం ఒక పురుషుని ఎదుట ఉంచి భార్యని భార్యనిలాగు ప్రేమించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆయన మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణమును అప్పగించాడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలని ప్రభోయిని యేసుక్రీస్తు ప్రేమ ఒక పురుషునికి గుర్తు చేస్తూ ఉంది భార్యను అంతగా ప్రేమించాలని దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది వివాహమైన సోదరులరా ఇది దేవుని ఆజ్ఞ మానవ కట్టడ కాదు నాకు ఇష్టమైతే ప్రేమిస్తా లేకపోతే మానుకుంటా అని కాదు ప్రేమకు షరతు లేవు నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా నీవు ఆమెను చేసుకున్నావు అంతే వివాహమనే బంధువులోనికి ఇష్టపూర్వకంగా వచ్చావు కాబట్టి ఆమెను ప్రేమించాల్సిందే ఆమెకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆమెను ప్రేమించాల్సిందే వివాహ బంధం అంటే అంత శ్రేష్టమైనది వివాహ బంధం మరణమును మినహాయించి ఇక దేని ద్వారా కూడా అది బలహీనపడ్డానికి వీలు లేదు అంత శ్రేష్టమైనది వివాహ బంధం అందుకే దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి మనుషుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలు బలహీనమైనవి కానీ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ చాలా బలమైనది మేము అడిగినంత కట్నం తేలేదు కాబట్టి నిన్నెందుకు బాగా చూసుకుంటాను అని అనటానికి వీలు లేదు ఇంతకుముందు బాగుండేదానివి అందంగా ఉండేదానివి చక్కగా ఉండేదానివి ఇప్పుడు రాను రాను వికారంగా తయారయ్యావు అని అనటానికి వీలు లేదు భార్యను తృణీకరించడానికి భర్తకు ఏ కారణం లేదు బైబిల్ గ్రంథమందు ముందు ఎత్తు చూపే ఒక్క కారణం అదే వ్యభిచారం ప్రియులారా సోదరి సోదరులారా దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఒక భర్త తన భార్యను ఏ కారణం చేత కూడా ప్రక్కకు నెట్టడానికి వీళ్లేదు తృణీకరించడానికి వీల్లేదు ప్రేమలో ఉండే గుణం అదే కదా మరి విశేషించి ఇది ఒక మధురమైన ప్రేమ తల్లి పిల్లల మధ్య ఉన్న ప్రేమ బంధు మిత్రుల మధ్య ఉన్న ప్రేమ స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ వాటన్నిటి కంటే మించి భూసంబంధంగా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కొలువలేనిది లేనిది మరువరానిది అది ఇంత మాత్రమే అని చెప్పడానికి వీలు వీలులేనిది అంత గొప్ప ప్రేమ ఎందుకు ప్రేమించాలో దానిని గూర్చి ఒక ఉదాహరణను చూశాం మన ప్రభోయిని యేసు క్రీస్తే అని ఆయన మనలను ప్రేమించి తృణీకరించలేదు మన కొరకై తన ప్రాణమును ఆయన పెట్టాడు శిలవులు తన రక్తాన్ని కాచాడు అంతగా ప్రేమించాడు మనలను మనలా తిరిగి జీవింపజేశాడు చచ్చిన మనలను జీవింపజేశాడు అపరాధులమైన మనలను నిరపరాధులుగా చేశాడు దోషులమైన మనలను నిర్దోషులుగా చేశాడు తన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి మన కోసం అప్పగించుకున్నాడు అది ఎఫేసి పత్రిక ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు చెబుతున్నటువంటి మాట ఇంకా దేవుని వాక్యం ఒక భర్త తన భార్యను ప్రేమించడానికి కావలసిన విషయాలను తెలియజేస్తూ ఉంది చూడండి ఎఫ్ఎసి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు పురుషుడు తన భార్యను ప్రేమించడానికి మరొక ఉదాహరణ చెబుతూ తన సొంత శరీరము వలె అన్నాడు ఇంతకు మునుపు క్రీస్తు వలె ఇప్పుడు శరీరం వలె తన సొంత శరీరం వలె అన్నాడు ఏమండి తన సొంత శరీరాన్ని దేవుని వాక్యమే వివరణిస్తూ తన శరీరాన్ని ద్వేషించిన వాడెవడూ లేడు ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును అని వ్రాయబడి ఉంది కనుక ఒక వ్యక్తి తన భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది పురుషుడు తన శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తాడో ఎస్ అది మనం వెరిగిన విషయం తనకేమైనా బాగోలేకపోతే తన శరీరాన్ని ప్రేమించి డాక్టర్కు చూపించుకుంటాడు తనకేమైనా ఇబ్బంది కలిగితే దాని నుంచి విముక్తుడు కావడానికి ఇష్టపడతాడు గనుక తన శరీరం అది తనది కాబట్టి దాన్ని చాలా చక్కగా చూసుకుంటాడు భార్యను గుర్చి దేవుని వాక్యం చెప్పే మాట కూడా సరిగ్గా అదే నీ భార్య నీ శరీరం నీ భార్య నీ శరీరం ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన చూడగా దేవుని వాక్యం సెలవిచ్చు మాట మనకు అర్థమవుతుంది దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీని సృష్టించిన తర్వాత ఆమెను ఆదాము నద్దుకు తీసుకొని రాగా ఆదాము పాట పాడుతున్నాడు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నాలో నుండి తీయబడేను నరునిలో నుండి తీయబడేను గనుక నారి అనబడును అన్నాడు నాలో నుండి తీయబడేను నాది అన్నాడు నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారి నాలో నుండి తీయబడింది కాబట్టి నాది భార్య భర్త యొక్క శరీరం భార్య భర్త యొక్క శరీరం అంతగా ప్రేమించాలని దేవుని వాక్యం ఉంది రెండుగా శరీరాలు కనిపించినప్పటికీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే వారిద్దరు కూడా ఏక శరీర అని వ్రాయబడి ఉంది వారిద్దరు ఏక శరీరం ఇరువురుగా కనిపించిన ఏక శరీరం ఇంకా నేను నువ్వు అనే తేడా ఎక్కడుంది నీది నాది అనే తేడా ఎక్కడుంది నీ డబ్బు నా డబ్బు అనటానికి వీలు ఎక్కడుంది వాళ్ళు నా వాళ్ళు అనటానికి అవకాశం ఎక్కడుంది వారిద్దరూ ఏకం ఏక శరీరం అన్నాడు విడదీయడానికి వీలులేని వారు భార్యాభర్తలు దేవునికి స్తోత్రం గాక ఒక శరీరాన్ని విడదీస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు మరణమే భార్యాభర్తలను విడదీస్తే వైవాహిక మరణం ఒక భర్తకు తన భార్య మీద ఉండవలసినటువంటి బాధ్యతను దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది భర్త తన భార్యను ఇట్లా ప్రేమించాలి అని క్రీస్తువలే రెండవదిగా తన సొంత శరీరం వలె మర్చిపోకండి సోదరుడారా ఇలాగున చెప్పాలి పురుషుడు ప్రేమించడానికి పుట్టాడు స్త్రీ ప్రేమించబడడానికి పుట్టింది ప్రపంచంలో ఏమి తక్కువైనా స్త్రీ భరించగలదేమో ఓర్చుకొనగలదేమో కానీ తన భర్త నుండి ప్రేమ కొదువైతే మాత్రం సహించజాలదు తెలివైన భర్త తన భార్యను ప్రేమించువాడు తెలివైన భర్త తన భార్యను ప్రేమించువాడు ప్రేమించినట్టుగా నటించేవాడు కాదు మళ్ళీ ప్రేమించువాడు ఎందుకంటే ప్రేమలో కపటం ఉండదు ప్రేమించినట్లుగా నటించడం ఉండదు నేను చెప్పే మాట పరస్త్రీలను ప్రేమించటం కాదు సొంత భార్యను నీ భార్య నువ్వెంత ప్రేమిస్తావో నువ్వంత క్షేమంగా ఉండగలుగుతావు నీ భార్యను ఎంత ప్రేమించగలుగుతావో అంత ఆనందంగా ఉండగలుగుతావు ఎంట గెలిచి రచ్చ గెలిచమన్నారు పెద్దలు ఎంట గెలవలేని వాడు రచ్చ గెలిచిన కూడా విలువలేని వాడు గనుక ప్రపంచమంతటితో మంచివాడవని అనిపించుకొని నీ సొంత భార్యతో పనికి మేల వాడు అనిపించుకోవటం కంటే మించిన దౌర్భాగ్యం ఏముంది అందుకే ఎంట గెలవాలి గెలవటానికి దేవుడిచ్చినటువంటి ఆయుధం ప్రేమ తన భార్యను అంతగా ప్రేమించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది తన సొంత శరీరం వలె ఆదాము ఆమెను చూచి పాట పాడాడు అనగా అంతగా ప్రేరేపించబడ్డాడు అని చెప్పాలి ఈ భూమి మీద పాట పాడిన మొట్టమొదటి మనిషి ఆదాం సంగీతానికి ఆర్థ్యుడు ఆదామని చెప్పాలి సాహిత్యానికి ఆద్యుడు కూడా ఆదామేని చెప్పాలి తన భార్యను చూడగానే సంగీతం సాహిత్యం పెళ్లికాయి అది భార్య పట్ల ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం సహోదరులారా దేవుని వాక్యాన్ని అనుసరించితే క్షేమాన్ని పొందగలుగుతాం భార్య ప్రేమించబడడానికి దేవుడు సృష్టించిన సృష్టి అయి ఉన్నది భర్త ప్రేమించే బాధ్యతతో సృష్టించబడ్డవాడై ఉన్నాడు ఈ రెండు సమాన నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ కుటుంబం సంతోషాన్ని జరుపుకుంటుంది అది ఎక్కడ కొదవై ఉంటుందో అక్కడే సమస్యలన్నీ ముసురుకుంటాయి దేవుడు సృష్టించిన విధానానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రవేశించినట్లయితే దాన్ని మనమే ప్రవేశపెట్టాం అని అర్థం దాన్ని ఆ ఇబ్బందిని మనమే కొని తెచ్చుకున్నాం అని అర్థం ఆ మాటను మనం గుర్తుంచుకుందాం ఇది కష్టంగా అనిపించినా నీ జీవితంలో సుఖంగా ఉండడానికి దీనికంటే మించిన మార్గం లేదని దేవుని వాక్యం ద్వారా గుర్తించాలి ప్రపంచమంతా వ్యతిరేకించి ప్రపంచమంతా తనను తృణీకరించి తన భర్త మాత్రం తనను ప్రేమిస్తూ ఉంటే స్త్రీ ప్రపంచాన్ని జయించగలిగినంతగా సంతోషిస్తూ ఉంటుంది ప్రపంచమంతా ప్రేమించి తనను ప్రపంచమంతా తనను మెచ్చుకొని తన భర్త తనను ప్రేమించకపోతే ఆ స్త్రీ ప్రపంచ ప్రేమను ఎంత మాత్రం కూడా అనుభవించలేదు అందుకొరకే ఇది గుర్తుంచుకోవాలి మరలా ఈ సంగతి చెబుతున్నాను పురుషుడు ప్రేమించడానికి స్త్రీ ఆ ప్రేమను పొందడానికి ఒకవేళ ఈ మాట చెప్పవలసి వస్తే భర్త ప్రేమించడానికి బాధ్యత కలిగిన వాడు భార్య ప్రేమించబడవలసినటువంటి హక్కును కలిగింది అని చెప్పగలం ఎప్పుడైతే పురుషుడు ప్రేమించుతున్న తన బాధ్యతను మరచిపోయాడో నేనే కాదు ప్రపంచంలో చాలా సంగతులు మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఊహించని కలతలు ప్రారంభం అవుతాయి ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి బీటలు ప్రారంభం అవుతాయి ఆ కుటుంబం పతనం కావడానికి బీజం పడుతూ ఉంది ధనము లేక కుటుంబాలు పాడు కావట్లేదు ప్రేమ లేక కుటుంబాలు పాడవుతున్నాయి ఉద్యోగాలు లేక కాదు కుటుంబాలు పాడయ్యేది ప్రేమ లేక కుటుంబాలు పాడవుతున్నాయి కీర్తి కనకం లేక కాదు కుటుంబాలు పాడయ్యేది ఉండవలసిన ప్రేమ ఉండాల్సిన రీతిలో లేనందువలన కుటుంబాలు పాడవుతున్నాయి దీనికి మీరే కారకులు సహోదరులారా ఇలా చెప్పాలి ప్రేమ ఒక మంత్రం దాన్ని ఉపయోగించండి మంత్రగాడు పామును ఆడించినట్లు అనే ఒక మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది అలాగుని ప్రేమ అనే మంత్రమే గనుక నీకుంటే భార్యను ఆడించగలవు ఈ మంత్రం తెలిస్తే చాలు ప్రేమ ప్రేమ భార్యను పాదక్రాంతం చేయగలిగినటువంటి ఆయుధం ప్రేమ అది నటన కాదు త్యాగం అది ఉండగలిగినట్లయితే పురుషునిగా నువ్వు జయించినట్లే లెక్క అంతటిని జయించి కుటుంబాన్ని జయించలేకపోతే ఎక్కడ విజయం ప్రపంచాన్ని వదిలిపెట్టు నీ కుటుంబాన్ని జయించగలిగితే అనగా నీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకొనగలిగితే అదుపులో ఉంచుకోనగలిగితే నువ్వు ధన్యుడు గొప్పవాడు బయట పల్లకీల మాత ఇంట్లో ఈగల మాతగా ఉండకూడదు జీవితం ఇంట్లోనే పల్లకీల మాత ఉండాలి బయట ఏమోతున్నా అది వేరు సంగతి ప్రేమ దానికంటే మించింది లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ప్రేమించాలి అన్నాడు తన సొంత శరీరం వలె ప్రేమించాలి అన్నాడు ఏ పురుషుడైనా తన సొంత శరీరాన్ని ప్రేమించడా తప్పనిసరిగా తన సొంత శరీరాన్ని ప్రేమిస్తాడు చావంటే భయం కాబట్టి జబ్బు చేస్తే త్వరగా వైద్యం దగ్గరికి వెళ్తాడు ఏదైనా అపాయం కలిగిందనుకో ప్రాణం మీద మక్కువ ఎంత ఖర్చైన పెట్టి బాగు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తన సొంత శరీరం మీద అంత ప్రేమ పురుషునికి నీ భార్య నీ శరీరం వల్ల ప్రేమించబడాలి భార్య ప్రేమించబడ్డానికి ఉన్న ఏకైక మార్గం భర్త అది ఎవరి వలన భార్యకు అందకూడదు దాన్ని ఎవరు అందించకూడదు భర్త మాత్రమే తన భార్యకు కావలసిన ప్రేమను అందించాలి ఈ సంగతులను గుర్తుంచుకుందాం ప్రేమ కంటే మించింది లేదు ప్రేమ ద్వారానే కుటుంబాన్ని సుఖమయం చేసుకొనిగలుగుతాం నేను మరలా క్రీస్తు ప్రేమను గుర్తు చేస్తున్నాను దౌర్భాగ్యులమైన మనలను పాపముల చేత అపరాధుల చేత చచ్చిన మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మన కొరకై తన ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించడం వల్ల తనకు మరణించాల్సి వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఎస్ ఆ ప్రియప్రభు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు ఎంతకంటే మించిన మిక్కిలి ప్రేమకు మాదిరి ఇంకెక్కడుందండి ఇదే అన్నిటికంటే మించిన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈ ప్రేమను కలిగిన వారమై ఈ ప్రేమను రుచించిన వారమై అని చెప్పాలి ఈ ప్రేమను రుచించిన వారమై మనము ప్రేమించబద్ధమై ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా రుచించావా ఆయనను నీరక్షకునిగా నువ్వు రుచించితే భార్య పట్ల ఎలాగోనో ప్రవర్తించవలనో కూడా ఆ సంగతిని గ్రహించగలవు గమనించగలవు యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని మనవి చేచి ఉన్నాను అలాగే దేవుని వాక్యానుసారంగా సంత భార్యను ప్రేమించ బద్దడవై ఉన్నావు అని తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థించేద్దాం అయిన తండ్రి ప్రేమకు నిర్వచనం ఏమిటో మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా రుజువు చేశావు సంఘము స్త్రీకి సూచనగా ఉన్నట్లు మా ప్రభుయిని యేసుక్రీస్తు ఆయన శిరస్సుగా ఉన్నట్లు అలాగే భార్యకు శిరసైన పురుషుడు తన భార్యని ఎలాగూ ప్రేమించవలను ఆ సంగతిని గూర్చి వివరంగా ప్రవహించేందుకు మీకు స్తోత్రాలు అంత ఘనమైన ప్రేమను వ్యక్తపరుస్తూ భార్యలను ప్రేమించడానికి కావలసిన సంపూర్ణ కృపను భర్తలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన వారి జీవితాల్లో ఇది కొరవపడింటే దాన్ని మీరు అనుగ్రహించండి వారి మధ్య నూతన కృపను అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాం పోగొట్టుకున్న ప్రేమ తొలినాటి ప్రేమ చిగురించులాగున కృప చూపించమని మా ప్రార్థన మీ కృపగల హస్తాలకు కుటుంబాలను అప్పజెప్పుకొన ఈ మాటలు విన్న వారిని దీవించమని మనవి చేస్తూ మా ప్రభువుని యేసు క్రీస్తు నామున అడుగుచున్నాము తండ్రి ఆమెన్